నమస్తే విఎస్ 9 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికాలో భారీ భూకంపం అలస్కా రీజియన్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 7.4 గా నమోదు మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లాలో దారుణం అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులను అర్ధనగ్నం కాళ్ళు కట్టేసి కట్టెలతో కొట్టిన గ్రామస్తులు మధ్యప్రదేశ్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన భారీ ప్రమాదం భోపాల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ టెర్మినల్ కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లో చెలరేగిన మంటలు जनसेना अधिनेता पवन कल्याण को यादव संघम नेतला वार्निंग सीआई अंजू यादव पै पवन व्याख्यलु पद्धति कादन्ना यादव संघम नेतलु वेंगलराव नगर लो वीरंगम सृष्टिंचिन जूबली हिल्स एम्मेल्ये मागंटी गोपीनाथ पेट्टिन फ्लेक्सी लो तन फोटो लेदनी पोलीसुल समक्षंलोने गणेश इंटिपै दाड़ी స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లో 19 పాయింట్ల లాభంతో 66.80 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది అలాస్కా రీజియన్ లో సంబంధించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది ఈ భూకంపం వల్ల దక్షిణ అలాస్కాను అలాస్కా ద్వీపకల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు పసిఫిక్ మహాసముద్ర తీరంలో గల ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు కెనడా తీర ప్రాంతాలపై సునామీ తీవ్రత ఏ మేరకు ఉండనుందో అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది జవలి గ్రామంలో ముగ్గురు యువకులు గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తించారు దీంతో కోపద్రుక్తులైన గ్రామస్తులు ఆ ముగ్గురు యువకులను అర్ధనగ్నంగా చేసి ముగ్గురి కాళ్ళు కట్టేసి కట్టెలతో దారుణంగా కొట్టారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు మధ్యప్రదేశ్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది ఈ తెల్లవారుజామున భోపాల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ టెర్మినల్ కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లో మంటలు చెలరేగాయి మధ్యప్రదేశ్లోని కురువై కెతోరా రైల్వే స్టేషన్ దాటగానే రైల్లోని బ్యాటరీ బాక్స్ లో పొగలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది లోకో పైలట్లు అప్రమత్తమై రైల్ను నిలిపివేశారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశానికి బెంగళూరు చేరుకున్నారు తిరుమావళన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష నేతలందరూ ఈ రోజు రేపు రెండు రోజుల పాటు సమావేశం కాబోతున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే మా ఏకైక లక్ష్యం మనకు అదే ఎజెండా మన దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాబట్టి మేము వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని యోచిస్తున్నారు What do you want? Please let us know, sir. What is the expectations from this? All opposition leaders are going to meet today and tomorrow regarding forthcoming parliament elections.
our only aim to defeat BJP in forthcoming parliament elections. All the opposition leaders have come together with one agenda. We have to save our constitution and our nation. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఎంతో ఘనంగా జరిగాయి. ఆకుల కమలాకర్ బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాట్లాడుతూ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు సాయిప్రియ కాలనీ మిత్రులందరికీ సోదర సోదరి మండలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారము. నేను ఆకుల కమలాకర్ బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్. ముందుగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు సాయిప్రియ కాలనీ మిత్రులందరికీ సోదర సోదరి మనులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సాయిప్రియ కాలనీలో బోనాల పండుగను చాలా అంగరంగ వైభవంగా కాలనీ సభ్యులందరి సమక్షంలో సోదర సోదరి మనులందరూ భారీ ఎత్తున అందరూ పిల్లలు అందరూ వచ్చి తమ వాళ్ళ అందరూ వచ్చి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు మొక్కులు తీసుకొని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈరోజు నేను గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను మా కాలనీలో, కానీ మా ప్రత్యేక మా కాలనీలో ఐక్యత అనేది ఇంతకుముందు ఇంత ఐక్యమత్యంగా ఉండేది కాదు. ఎందుకంటే నేను అబ్జర్వేషన్, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంట్ కన్వీనర్ ధరంసోత్ నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 ఆగస్టున ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు తరలివచ్చి మన హక్కుల సాధనకై మన ఉద్యమకారుల స్థితి, మనకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాల కల్పన, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసేలా తక్షణం స్పందించి మన పోరాటానికి ప్రతిఫలం దక్కేలా సభ నిర్వహించనున్నట్లు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణ్ సింగ్ గారి ఆధ్వర్యంలో 20 ఆగస్టు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రితం ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికి వచ్చినటువంటి ఉద్యమకారుల ఆత్మగౌరవం గురించి, సంక్షేమం గురించి ఆలోచించండి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే మానుకోటలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ జగన్ తన మంది మార్బలంతో, అదేవిధంగా అనేక మంది గుండాలతో ఇక్కడికి తెలంగాణ మీద దండెత్తుదామని వస్తే ఇక్కడ ఆ యొక్క సీమాంధ్ర నాయకుడిని అడ్డుకున్నది ఇక ఉద్యమకారులే. ఈరోజు మీ పక్కన ఉన్నటువంటి భోగాలు అనిపిస్తున్నటువంటి, పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లేరు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటువంటి సీమాంధ్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో వాలంటీర్లు వ్యవస్థ వలన సేకరించిన ప్రజల వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్, మొబైల్ నెంబర్స్, వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు భద్రతను తప్పబడుతూ కొంతమంది వాలంటీర్ల వలన మహిళలపై అత్యాచారాలు జరిగిపోతున్నాయని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే నాయకులు బలవంతంగా కొంతమంది వాలంటీర్ల చేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను కాల్చడాన్ని ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయలకు మరో 5,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరుకునే వ్యక్తి తప్ప వాలంటీర్ల పొట్ట కొట్టడానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కొద్ది మంది వాలంటీర్ వ్యవస్థలో చేస్తున్నటువంటి తప్పిదాలను మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ కొద్ది మంది వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి ప్రజల దగ్గర నుండి చేస్తున్నటువంటి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అయితేమి, ఆధార్ కార్డులు అయితేమి, మొబైల్ నంబర్లు అయితేమి, వైఎస్ఆర్సిపి నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ సేకరిస్తున్నటువంటి డేటా ఎంతవరకు భద్రతగా ఉందనేది
పవన్ కళ్యాణ్ గారు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అందరి వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టలేదు. కొద్ది మంది చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. ఒంటరి మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. చాలా మంది వాలంటీర్లు కొందరు గంజాయి అమ్మకంలో అయితేమి దొంగ నోట్ల మార్పిడిలో అయితేమి ఇలా చాలా మంది కొద్దిపాటి వాలంటీర్లు చేసినటువంటి తప్పిదాలను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వాటికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వైసీపీ నాయకులు కొద్ది మందికి కనీసం వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని తెలియకుండా కానీ వాళ్ళ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి సమీపంలోని కోత మిషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 2 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే కలప కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు కలపకు నిప్పంటించడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు కోత మిషన్ నిర్వాహకుడు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా వరకు కలప కాలిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లతో సమ్మె 10 రోజులకు చేరుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికే ప్రతి గ్రామం చెత్తాచెదారంతో నిండిపోయిందని, కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని సన్మానాలు సాల్వలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని, వర్షాకాలం వ్యాధులతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, బీజేపీ మండల అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా చౌకలే మనకు అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరమే రాదు మనకని చెప్పి పెద్ద పెద్ద గప్పాలు కొడితివి. మరి ఈరోజు ఏముందయ్యా, ఏ శాఖ తీసుకుందాం? ఈ వేదిక పై నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఏ శాఖలో సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉన్నారు? ప్రతి శాఖలో ఇబ్బంది, ప్రతి శాఖలో ఇబ్బంది. నెలకొక్క శాఖ వారు సమ్మె చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న విఆర్ఏలు, మొన్నటికి మొన్న సెక్రటరీలు, ఇవాళ పంచాయతీ కార్మిక సిబ్బంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి ఆలోచన చేయాలా, ఆలోచన చేసి వీళ్ళ సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, మొన్న ఒక పార్టీ నాయకుడు అమెరికాలో పోయి మాట్లాడితే 2 రోజులు ధర్నాలు చేయాలా, 2 రోజులు రాస్తా రోకోలు చేయాలని చెప్పి మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు. మండలంలో కేజేపురం గ్రామదేవత మోదకొండమ్మ తల్లి జాతరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావుకి గ్రామ ప్రజలు ఆహ్వానం అందించారు. ఈ ఆహ్వానం మేరకు ఆదివారం ఎంవీఆర్ ఆయన కుమారుడు సతీష్ గ్రామానికి విచ్చేశారు. విచ్చేసిన వారికి గ్రామ ప్రజలు యూత్ ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నృత్య ప్రదర్శన కార్యక్రమానికి విరాళం అందించారు. తమ ఆహ్వానం మేరకు విచ్చేసినందుకు రెడ్ బుల్ యూత్ ఆలయ కమిటీ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని మోదకొండమ్మ ఈ మహోత్సవానికి మురళీ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, సార్ ఒక్కసారి మా కేజేపురంలో అడుగు పెట్టండి, మీరు ఇక్కడ ఇది వేరే, ఈ తల్లిదండ్రులకు ఆశీస్సులు ఉంటే మనకు ఎంతో సహాయకు ఎదుగుతామని చెప్పి అన్నారు. అలాగే ఆయన చెప్పిన విధంగా ఇక్కడ మాకు వచ్చినట్టే అంతే ఘనంగా ఆహ్వానించి మాకు ఇలా సత్కారం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే ఎంతోమంది నాన్నగారిని మాట్లాడమని అడుగుతున్నారు, ఆయనకి తెలిసింది ఒకటే, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం.
మనకు పనగిందో లేదా అదే చాలు, మనం మాట్లాడలేదు. అలాగే ఈ మోదగొండమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, మీరందరూ ఆశీస్సులతో చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో అంబరాన్నంటిన బోనాల సంబరాలు ఆషాఢమాసం సందర్భంగా రాజారావుపేట గ్రామస్తులు ఊరంతా కదిలి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో బోనాలు తయారు చేసి నైవేద్యాలు సమర్పించి పెద్దమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. ఆటపాటలతో డీజే చప్పుళ్లతో రాజారావుపేట గ్రామం నుంచి పాపకొల్లు శ్రీకోట మైసమ్మ తల్లి వద్దకు కదిలి వెళ్లి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజారావుపేట గ్రామ యువత, గ్రామ ప్రజలు, భక్తులు తరలివచ్చారు. కోటమైసమ్మ తల్లి దేవస్థానం ముందు ప్రతి ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బోనాల పండుగకు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, గోత్రనామాలతో ఎంతో అంగరంగ వైభవంగా పూజలు చేస్తున్నారు. అదేవిధంగా పాపకొల్లు మరియు పరిసరప్రాంత భక్తులంతా కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రతి ఇంటి నుండి బోనాన్ని సమర్పించి అమ్మవారి పూజలు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు యాదవ సంఘం నేతలు వార్నింగ్ ఇచ్చారు. సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పద్ధతి కాదని, ఒక బీసీ మహిళ ఎంతో కష్టపడి చదివి సిఐగా పనిచేస్తున్నారన్నారు. ఆమె ఏ తప్పు చేయలేదు, రోడ్డుపై ఎవరైనా ధర్నా చేస్తే పోలీసు వృత్తి ప్రకారం అలా అడిగారు. బీసీ మహిళ కాబట్టే ఇలా లోకోగా మాట్లాడుతున్నారా, గత ప్రభుత్వంలో వనజాక్షిపై ఎమ్మెల్యేపై చింతమనేని దాడి చేస్తే మీరేం చేశారని ప్రశ్నించారు. కాళహస్తికి సంబంధించిన సిఐ అంజు యాదవ్ గారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడదలుచుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఏం చెప్తారు, నేను కానిస్టేబుల్ కొడుకుని కానిస్టేబుల్ అని చెప్తుంటారు మీరు. అంటే కానిస్టేబుల్ అంటే పోలీస్ వృత్తికి సంబంధించిన ఒక వ్యక్తి కొడుకు మీరు. అతను కష్టపడి సంపాదించి ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా అంజు యాదవ్ అనే ఒక మహిళ, ఒక బీసీ మహిళ ఎంతో కష్టపడి చదివి ఈరోజు సిఐ స్థాయిలో ఉంది. తను ఏం తప్పు చేయలా. ఎవరైనా సరే ధర్నా చేసినప్పుడు ఏంటంటే పోలీసుల వృత్తి అంది, వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం ఒక ధర్నా చేస్తే రోడ్లో ఎంతోమంది ప్రజలు ఇబ్బంది కలగద్ది, ట్రాఫిక్కి అంతరాయం కలగద్ది. దానిపైన ఏం చేస్తారు, ఒక పోలీసు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ విధంగా మీరు ధర్నా చేస్తున్నారండి, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, దయచేసి మీరు శాంతియుతంగా ధర్నా చేయండి అని అడగడం అనేది ప్రతి వృత్తిలో ఏ పోలీసు అధికారిన ప్రతి ఒక్కరిని అడుగుతారు. అది అధికారిక పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. అందులో పొరపాటు ఏం కనిపించింది మీకు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. కేవలం అంజు యాదవ్ అనే వాళ్ళకి ఒక బీసీ మహిళ కాబట్టే కాదు ఈరోజు మీ విధంగా మాట్లాడుతున్నారు. ఇదే పోయిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో, నేను ఏ పార్టీ కాదని, నేను బీసీ సంఘమే, కాకపోతే అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు అడుగుతున్నాను. అతను చింతన ప్రభాకర్ అని అతను ఒక మహిళ ఎంఆర్ఓపై వనజాక్షిపైన దాడి చేస్తే అప్పుడు ఏమైంది మీ గొంతు అంటున్నా, అంతు చూస్తున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు. ఈరోజు చిన్న మీకు మాట్లాడదామని చెప్పి అంటే అంజు బిజీ కాబట్ట. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం వీరంగం సృష్టించారు. వెంగళరావు నగర్లో బోనాలు వేడుకకు ఆయన హాజరయ్యారు. అక్కడ పెట్టిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని గమనించారు. దీంతో ఫ్లెక్సీ పెట్టిన గణేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పోలీసుల సమక్షంలోనే గణేష్ ఇంటిపై దాడి చేశారు. అఖిల గాండ్ల తెలికుల ఆత్మీయ సదస్సు నేడు శ్రీకాకుళంలో టీడీపీ రాష్ట్ర గాండ్ల తెలికుల బీసీ సాధికార సమితి కన్వీనర్ గాండ్ల తెలికుల కమ్యూనిటీ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ గాండ్ల విశాలలక్ష్మి, ముఖ్య అతిథిగా టీడీపీ బీసీ సాధికారత సమితి రాష్ట్ర సభ్యులు
ఒక కమ్యూనిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమనాపల్లి వెంకటరామరాజు ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు జరిగింది. ఈ సదస్సుకు ఆమదాల వలస నియోజకవర్గం ఊసేవానిపేట టీడీపీ కౌన్సిలర్ కమ్యూనిటీ కార్పొరేషన్ మాజీ చే డైరెక్టర్ ఇంజారావు విశ్వనాథం శ్రీకాకుళం కమ్యూనిటీ పూర్వ అధ్యక్షులు ఇంజారావు భాస్కర్రావు అధిక సంఖ్యలో కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ భరోసా బాటలో భాగంగా గాండ్ల విశాలాక్షి పర్యటన శ్రీకాకుళంలో చాలా చక్కగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే మన విశ్వనాథం సార్ గారి బంధువులంతా కూడా చుట్టుపక్కల కనీసం 300-400 మంది వరకు ఉన్నారు. మన తెలుగు వాళ్ళే అంతమంది ఉన్నారన్న విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో శ్రీకాకుళం చివరగా పూర్తి చేసుకుని వెళ్తున్నటువంటి అమ్మగారికి మన కమ్యూనిటీ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చినాం కాబట్టి గాండ్ల తెలుగుల దేవ తెలుగుల కాపు తెలుగుల మీదకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికలు కీలకంగా ఉంటాయి కాబట్టి మీరందరూ దయచేసి సైకిల్ గుర్తుకే ఓటేసి ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైకిల్ గుర్తుకేసి ఓటేసి గెలిపించి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూస్తే మేము మీ దగ్గరికి కార్పొరేషన్ నిధులు అయితే ఏమి మీ పిల్లవాళ్ళకి సబ్సిడీ అయితే ఎడ్యుకేషన్ ఫండ్స్ అయితే అన్ని సంక్షేమ పథకాలు మేము మీ ముందుండి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పూర్తిగా మన కమ్యూనిటీ తాలూకా ఏరంటే భవిష్యత్తులో మనం బాగుంటామో దానికి సంబంధించి లారీ బొలెరో కారు ఢీకొని ముగ్గురు మరణించిన సంఘటన షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బొలెరో కారును ఢీకొట్టడంతో బొలెరో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు తెచ్చిన మాట వాస్తవం, కానీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆ ఒరిజినల్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు అని పేర్కొన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం, కానీ ఇలా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా? ఇలా ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయిన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుని అక్కడ నడుస్తా ఉన్నది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం తండ్రిగా అంటే ఈయన కరెక్ట్ గా శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం తండ్రిగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు 100 గంటలు చాలు అని ముగ్గిస్తున్నాడు, వాళ్ళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడున్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు, ఇక్కడున్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం సందర్భంగా విశేషంగా అభిషేకం నిర్వహించి పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. Thank you.
శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర చాలా పురాతనమైన ఆలయంలో సోమవారం రోజున స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి పాలు పెరుగు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారికి వెండి కిరీటం అలంకరించి పుష్పాలతో పూలమాలతో చక్కగా అలంకరించి ఆలయ అర్చకులు బిలువాలతో పుష్పాలతో అర్చన చేసి దీప నిరాజన కర్పూర హారతి స్వామివారికి సమర్పించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 19 పాయింట్ల లాభంతో 66,080 వద్ద ట్రేడ్ అవుతున్నది. నిఫ్టీ 19 పాయింట్ల లాభాలతో 19,584 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ బలపడి 82.14 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఏఐజీ గ్రీన్ పార్క్, జస్ట్ డయల్, సుబెక్స్ లిమిటెడ్, అయాన్ ఎక్స్చేంజింగ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికాలో భారీ భూకంపం. అలస్కా రీజియన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదు. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో దారుణం. అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులను అర్ధనగ్నం కాళ్లు కట్టేసి కట్టెలతో కొట్టిన గ్రామస్తులు. మధ్యప్రదేశ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు తప్పిన భారీ ప్రమాదం. భోపాల్ నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ టెర్మినల్ కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ లో చెలరేగిన మంటలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు యాదవ సంఘం నేతల వార్నింగ్. సిఐ అంజు యాదవ్ పై పవన్ వ్యాఖ్యలు పద్ధతి కాదన్న యాదవ సంఘం నేతలు. వెంగళరావు నగర్ లో వీరంగం సృష్టించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెట్టిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని పోలీసుల సమక్షంలోనే గణేష్ ఇంటిపై దాడి. స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 19 పాయింట్ల లాభంతో 66,080 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.